విజయభాస్కర్ గారు, అంటే రోజు రోజుకు నిజంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా కూడా కాస్త ఆందోళన ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే నైట్ కర్ఫ్యూ విధించారు, ఇంకా కొన్ని దాంట్లో కఠినతరమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి తెలంగాణకు సంబంధించి స్కూల్స్ సెలవులు పొడిగించే అవకాశం ఉందంటున్నారు, అసలు నిజంగా ఎంత భారీ ఎత్తున విజృంభించే అవకాశం ఉంది, కేసుల సంఖ్య ఎంతవరకు చేరేటువంటి అవకాశం ఉంది, ఏ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కొద్దిమంది చెప్తా ఉన్నారు, నిజంగా దీని డీటెయిల్స్ ఏంటి సార్? అసలు ఈ ప్రస్తుతం అబ్సల్యూట్లీ డెల్టా వేరియంట్ కన్నా ఇది 50 మ్యుటేషన్స్ ఎక్కువగా, 32 స్పైక్ ప్రోటీన్స్, అంటే 32 స్పైక్ ప్రోటీన్స్ అంటే స్పైక్ ప్రోటీన్ ద్వారానే మనకు రిసెప్టర్ ద్వారా బాడీలోకి ఈ వైరస్ ఎంటర్ అవుతుంది. సో ఇట్లాంటి సైంటిఫిక్ డేటా క్లినికల్ గా చూస్తే, సైంటిఫిక్ డేటా ప్రకారం మాత్రం ఇది చాలా భయంకరంగా ఉన్నా కూడా క్లినికల్ గా మనకు మైల్డ్ సింప్టమ్స్ తోటే రికవర్ అవుతున్నారు. ఓవరాల్ గా 90%, ఓన్లీ 6-8% అడ్మిషన్స్ అవుతున్నారు. అందులో 50% ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే 50% రొటీన్ ట్రీట్మెంట్ లో ఐసీయూలో రికవర్ అవుతున్నారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ప్రాక్టికల్ గా ఇది ఉధృతి లేకున్నా థియరిటికల్ గా చూస్తే మనము వ్యాప్తి చెందడం మాత్రం విపరీతంగా ఉంది. ఇది డెల్టా వేరియంట్ కంటే 10 times వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికీ 2,76,000 కేసెస్ ఇప్పుడు ఇండియాలో నమోదైన అంటే దీని తీవ్రత మనకు అర్థమైపోతుంది. గత 10 రోజుల్లో 5,000 కేసులు ఉన్నది, ఇప్పుడు 2,74,000 కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు. అంటే ఈ నెంబర్ ఆఫ్ కేసు తీవ్రతను బట్టి ఇప్పుడు పిల్లలలో వ్యాక్సినేషన్ చేయలేదు కాబట్టి పిల్లలకి ఇంకా సెలవులు ప్రకటిస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైతే ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే కరోనా బారిన పడి అందులో డెల్టా అండ్ ఒమిక్రాన్ రెండు కలిసి వ్యాప్తి చెందిన దేశాలు ఉన్నాయి. అందులో అమెరికాలో ఎక్కువగా డెల్ మైక్రాన్ అనే ఒక వైరస్ డబుల్ మ్యూటెంట్, డబుల్ వేరియంట్స్ తోటి వ్యాప్తి చెందుతా ఉంది. సో ఎక్కువ శాతం హాస్పిటల్లో క్రిటికల్ గా మారే కేసులన్నీ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర పిల్లలలో వ్యాక్సినేషన్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు స్కూల్స్ 2-18 ఏజ్ పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ ఇంకొక 3-5 నెలల వరకు నడిపించకపోతేనే మనకు సముచితం. ఎందుకంటే మనకు వ్యాక్సినేషన్ జరిగిన వాళ్ళల్లో సేఫ్టీ ఉంది, కానీ వ్యాక్సినేషన్ జరగని వాళ్ళల్లో సేఫ్టీ లేదు. ధర్మిలా పిల్లలలో ఈ వ్యాప్తి చెందితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి అనుగుణంగా మనం మెదలాల్సిన అవసరం ఉంది. ఇంకొక 3 నెలలు మనం ఈ వ్యాప్తిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏవైతే క్రిటికల్ కేసెస్ మనకు కొద్ది మేరకే అడ్మిట్ అయినా కూడా వ్యాక్సిన్ వేసిన వాళ్ళకు ఉన్నంత ప్రొటెక్షన్ వ్యాక్సిన్ వేయని వాళ్ళకు లేదు కాబట్టి ఇప్పుడు పిల్లలు స్కూల్స్ కంటిన్యూ చేయకపోవడమే మంచిది.